ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. తెలంగాణ బంగారు తెలంగాణ అంటే హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు తెలంగాణగా మారింది. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ సమాజంలో ఇంకా ఇలాంటి చర్యలే జరుగుతున్నాయి. మహిళలను మానసికంగా, శారీరకంగా హింసించి పెట్రోల్ పోసి నిప్పండించే స్థాయికి ఈరోజు సమాజంలో జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రభుత్వము ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ సమాజంలో మార్పు అనేది జరుగుతలేదు. ఈరోజు ప్రియాంక ఒక ప్రభుత్వ ఉద్యోగి, వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్న ఆమెకు ఈరోజు రక్షణ లేకుండా 9:15 సమయంలో ఆమె స్కూటీని పార్క్ చేసిన దాన్ని వాళ్ళు అలసగా తీసుకొని ఆమెను ఎంత దారుణంగా హత్య చేసిందో మనం ఈరోజు చూస్తున్నాము. ఇలాంటి వారికి ఒక శిక్షించాలంటే ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోవాలి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈరోజు పోలీసులు తగిన టైంలో చర్య తీసుకొని ఉంటే ఆమె చనిపోయేది ఉండేది కాదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని, దాని ద్వారా వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత రాత్రి 9 సమయంలో కూడా, నిన్న రాత్రి 9:15 సమయంలో కూడా ఒక మహిళ, 35 మహిళను కూడా అదేవిధంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వము ఏమి చర్యలు తీసుకోకుండా, గట్టి చర్యలు తీసుకోకుండా, ఒక అవేర్నెస్ పెట్టకుండా, పోలీసుల ద్వారా కూడా మరి పెట్రోలింగ్ పెట్టకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మరి భయం అనేది మనిషిలో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మహిళా సోదరిమణులు బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఒంటరిగా మహిళలు వెళ్ళినప్పుడు మీరు కొన్ని నంబర్లు గుర్తుపెట్టుకోవాలి. 100, 112, 1091 నంబర్లకు మీకు సహాయంగా ఉంటుంది. ఈ నంబర్లో ఫోన్ చేస్తే మీకు అందుబాటులోకి మరి పోలీసు యంత్రాంగం వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని నేను ఈ సందర్భంగా మహిళా సోదరిమణులను నేను కోరుతున్నాను. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా